బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొండా సురేఖ మంత్రి పదవికి అనర్హురాలని, కొండా సురేఖ తన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చాలా అమానవీయమైన కామెంట్ అండి, ఏమాత్రం సంస్కారం లేని కామెంట్. కొండా సురేఖ గారికి అసలు ఆమె మంత్రివర్గంలో ఉండే అర్హత కూడా వారికి లేదు. కొండా సురేఖ గారిని అడగాలి, ఆమె ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆమె ఇన్ఫర్మేషను, ఆమె సోర్స్ ఏంది, ఆమెనే అడగాలి. ఇది తప్పండి. ఒక 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 జాతీయ ఒక నాయకుడిని, ఒక మంచి ఇమేజ్ ఉండి తెలంగాణను ప్రపంచ పటంలో పెట్టిన ఒక గొప్ప దార్శనికుడిని ఇంత నీచంగా మాట్లాడడం అనేది చాలా చాలా దురదృష్టకరం. మరి కాంగ్రెసు సంస్కృతి, నీచ సంస్కృతికి నిలువుటద్దం కొండా సురేఖ గారు చేస్తున్న కామెంట్స్. పూర్తిగా మేము దీన్ని ఖండిస్తాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.